తెలంగాణ జాతి ఆకలిన పరిస్థితుంది కానీ ఆత్మగౌరవం కోల్పోతున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఇప్పుడు సుఖాల అభివృద్ధి కాదన్నారు ఈటెల. తెలంగాణ ప్రజల సొమ్ముతో రాష్ట్ర అవతరణ అభివృద్ధి దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని, తెలంగాణలో రైతు వేదికలు ఎందుకు పనికిరాకుండా పోయాయని విమర్శించారు. రాష్ట్రంలో పంటను పండిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అమ్ముకోలేని దుస్థితి నెలకొందని ఈటెల రాజేందర్ అన్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఏం మేలు చేసిందో చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. భాష ప్రజల సంస్కృతి సాంప్రదాయాన్ని ఉట్టి పడ్డట్టు చెప్పగలిగేటువంటిది పాటనే అని చెప్పి రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఆ పాటనే తెలంగాణ చైతన్య నిలబెడుతుందని, ఆ పాటనే తెలంగాణ ప్రజానీకాన్ని ఐక్యం చేసి దుర్మార్గాల మీద అన్యాయం మీద పిడికిలి బిగించి కొట్లాడుతున్న విశ్వాసం ఉన్న దాంట్లో నేను ఒకటి. కాబట్టి ఈ గోస, ఎందుకంటే నేను 13 ఏళ్ళు ఉద్యమంలో సాక్షిగా, 7 ఏళ్ళు 8 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాడిగా అనేక విషయాలకు సాక్షి భూతుణ్ణి కాబట్టి ఎన్నైనా చెప్పొచ్చు, ఎంతైనా చెప్పొచ్చు, కానీ కొన్ని మాత్రం మచ్చకే నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో నినాదం ఇచ్చింది, ఏ జెండా పట్టుకున్నా మన బతుకు మారదని. ఆనాడు మనం ఆయన మాట్లాడిన మాటలు మనం మరొకసారి సెల్ ఫోన్లలో వినండి. ఒక తీగకు ఆ పార్టీ జెండా కడితే, ఇంకో తీగకు ఈ పార్టీ జెండా కడితే, ఇంకొక పార్టీ జెండా ఇంకో తీగ కడితే ఈ 3 తీగలలో ఫుల్ కరెంట్ వస్తా అని చెప్పి గేలి చేసినటువంటి వ్యక్తి ఆనాటి ఉద్యమంలో మనకు చెప్పింది.